ముఖ్యమంత్రి పీఠంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను పడినట్లు అనిపిస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్లో మూడు వర్గాలున్నాయన్న ఏలేటి, పొంగులేటి రాష్ట్రంలో డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే కొడంగల్లో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు తెచ్చుకున్నారంటే పొంగులేటి పాత్ర ఏంటో అర్థం చేసుకోవచ్చునన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి చెందిన కంపెనీకి కాంట్రాక్టు దక్కడం వెనుకున్న ఆంతర్యమేంటని ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే, రాజకీయ పరిణామాలని బేరీజు వేస్తా ఉంటే డీకే శివకుమార్ పాత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోషిస్తున్నట్టు కనపడుతున్నది. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలుతున్నటువంటి పావులు ఢిల్లీలో ఇవన్నీ చూస్తా ఉంటే ఆయన ఇంకేదో పెద్ద పదవి మీద కన్నుబడ్డట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ రాష్ట్రంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వారికి లొంగుతారు. అధికారులు ఒక మంత్రి గారి కంపెనీ మీద చర్యలు తీసుకోవాలన్నా ఎంపీలు రికార్డు చేసేటప్పుడు కూడా భయపడతారు. మరి నిజంగా కూడా ఎథికల్ గా ఒక మంత్రిగా ఉంటున్నటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కంపెనీ వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేయడం గతంలో మేము చూడలేదు. అలాంటిది జరిగితే అది వాస్తవానికి అప్రజాస్వామ్యం, అది అనెథికల్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దాని లోపల ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ మీద, ప్రైస్ ఎస్కలేషన్స్ మీద మాకు అనుమానాలున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు నా వెంట ఉన్నారని చెప్పేసి అధిష్టానాన్ని భయపెడుతున్నాడా, లేకుంటే వందల కోట్ల రూపాయలు పబ్బం కడుతున్నాడు కాబట్టి దానికి కంపెన్సేషన్ గా ఈ వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అడుగుతున్నాడా, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని చెప్పి అడుగుతున్నాం.